వనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి 40వ జన్మదిన వేడుకలు ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. మరి రేపు 27వ తారీఖు నుంచి యువగళం పేరుతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం, మరి ఇవాళ ప్రభుత్వం ఒక పాశవికమైన విధానంతో అనుమతులు ఇవ్వడానికి రకరకాల ప్రశ్నలు సంధించి అసంబద్ధమైన ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, మీరు పాదయాత్ర 2018లో పాదయాత్ర చేసినప్పుడు మీ తల్లిగారు కానీ మీరు కానీ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతిపక్షాలు పాదయాత్ర చేయడం ప్రతిపక్షాల హక్కు, దానికి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి సమాచారం మాత్రమే ఇస్తామని తెలియజేసి మీరు ఆనాడు డీజీపీ గారికి సమాచారం మాత్రమే ఇచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి మీరు ఇవాళ చేస్తున్నది ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతుంది. ఇవాళ డీజీపీ గారు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎవరెవరిని కలుస్తారు, పాదయాత్రలో ఎన్ని వాహనాలు పాల్గొంటాయి, ఎవరెవరు పాల్గొంటారని కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారి మంత్రులు వారి శాసనసభ్యులు కారులు తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నీ లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొంటాయి. అవి మీ దగ్గర రవాణా శాఖ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం 5 కోట్ల మంది ప్రజానీకంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు తప్పించి మిగిలిన ప్రజానీకం అంతా లోకేష్ గారితో మమేకమై పాదయాత్రను విజయవంతం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా డీజీపీ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. లోకేష్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వణుకుతున్నారు, తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయం పడుతూ ఉంది. ఇవాళ ఒక చీకటి రాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం ఏకంగా కదిలొచ్చినా ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మరొక మారు లోకేష్ గారికి అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాదయాత్రకే.
ولكن هناك